నేను బోధ చేస్తుంటే నన్ను చూసి నవ్వుతున్నారు అందరు. నన్ను ఎర్మియా చాలేవయ్య ఆపిక అంటున్నారు. నన్ను ఇవన్నీ కామెంట్స్ నాకు వినబడతాయని నాకు తెలుసు మై లార్డ్ అంటున్నాడు. అని ఏలయనగా నేను పలుకున్నప్పుడల్లా బలత్కారం జరుగుతుంది, నేను పలుకున్నప్పుడల్లా జరిగేది, నేను నోరి మాట్లాడితే జరిగేది బలత్కారం, దోపిడి జరుగుతున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చిను. దినమెల్లా యెహో అన్నమాట నాకు అవమానం అపహాస్యమునకు ఏతువయ్యను. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ఇక ప్రకటింపను అని నేను అనుకుంటే నా క్వశ్చన్ చేసుకుంటున్నాడు. ఈ దుర్మార్గాల కొరకు, దోపిడీల కొరకు, ఈ బలత్కారాల కొరకు, ఇన్నిటి కొరకు నేను మాట్లాడాల్సి వస్తున్న పరిస్థితి. ఆయన ఏమో చెప్పమంటాడు, వీళ్ళేమో మారరు, చివరికి నన్ను చూసి ఎగతాళి చేస్తారో, నువ్వా మాకు చెప్పేదని తిరగబడి నన్ను అవహేళన చేసి ఎగతాళి చేస్తారు, ఇన్ని చేస్తారు ప్రభువా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నా మనసులో ఆయన పేరెక నేను ఎత్తను, నేను ఎందుకు మాట్లాడాలి, ఈయన పేరు ఎత్తడం వల్లే కానీ అందరికీ యాంటీ అవుతున్నాను, అది ఈయన పేరు ఎత్తకపోతే నా లైఫ్ నాదే అనుకుంటాను. ఎనిమియా గారు అంటున్నారు నీ పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అప్పుడప్పుడు నేను అనుకుంటున్నా. ఒకవేళ ఆ మైండ్ సెట్ నాకు వస్తుందా, అది నా హృదయంలో అగ్ని వలె మండుచు, నా ఎముకల్లో మూయబడి అన్నట్లున్నది. నేను ఓర్చి ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేదు. ఏమంటుందట అప్పుడప్పుడు హృదయం, మానేవే ఆయన పేరు ఎత్తుతున్నావు ఎందుకు, మానే అనిపిస్తుందట, క్వశ్చన్ చేసుకున్నాడట. హృదయంలో ఏం జరుగుతుందంటే ఓర్చి ఓర్చి భారంతో ఉండి 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 ఇసుకుపోయి చివరికి ఆయన తీసుకున్న డెసిషన్ ఏంటంటే, ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇక చెప్పకుండా ఉండలేను, ఫైనల్గా ఇంక అదే, ఇక పిలవబడడమే ఒత్తిళ్ళ ద్వారా పిలవబడతావు. పిలవబడిన తర్వాత చెబుతున్నప్పుడు ఒత్తిళ్ళు ఉంటాయి, ఆ ఒత్తిళ్ళు నీకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నిరుత్సాహం, అవసరమా మనకి ఇదంతా అనిపిస్తుంది. చివరికి మరలా ఫైనల్గా నేను తీసుకున్న నిర్ణయం ఒకటే, నేను చెప్పకుండా ఉండలేను. పౌలు గారు అదే అంటారు, ఏమని, సువార్త ప్రకటించకుండా నేను ఉండలేను, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు ఆయన. నీ వెనక ఎన్ని జరిగిపోయినా, నీ వెనక ఎన్ని కత్తిపోట్లు దిగిపోయినా, నీ వెనకాల ఎన్ని అపనమ్మకాలు చూసినా, నిందలు మన మీద పడిపోయినా మనం మానకూడదు, ఒకే ఒక్కటి సువార్త చేయాలి. ఆ సువార్త చేయకపోతే సువార్తకుడికి జరిగేది ఏంటంటే అంతరంగ పోరాటం, అది శ్రమ. అందుకే శరసాల్లో పెట్టిన సువార్త చేశారు, బూతులాడినా సువార్త చేశారు, పిడిగుద్దులు గుద్దునా సువార్త చేస్తారు, అవమానించిన నిందించిన బాధించిన ఎన్ని జరిగిపోయినా, బోధకుడు వెనక ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరిగిపోయినా సువార్త చేయడం మాత్రం మానలేదు. నిజాన్ని నాకున్న పొజిషన్స్, నాకున్న ఇబ్బందులకు ఈరోజు నేను సువార్త చేయాల్సిన అవసరం లేదు, ఈరోజు ఈ సండే. కానీ ఎందుకు వచ్చాను తెలిసిన, దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, వచ్చాను. రేపు రావచ్చు, రాకపోవచ్చు, ఏమైనా జరగవచ్చు, నా పరిస్థితులు ఎలా అయినా ఉండొచ్చు, కానీ నాకు అవకాశం దొరికితే బోధకుడిగా నేను చేయాల్సింది ఒకే ఒకటే, సువార్త సువార్త. అందుకే ఏం జరిగిపోయినా వర్లా, మీరు గుర్తుపెట్టుకుని మరలా ధైర్యంగా చెప్తున్నా, ఏం జరిగిపోయినా వర్లా, ఏమైపోయినా వర్లా, ఏ దిగజార్పుడు కార్యక్రమాలు మన జీవితంలో జరిగినా పర్లా, కానీ నువ్వు మాత్రం చచ్చేంత వరకు మనం చేయాల్సింది నువ్వే, నేను గుర్తుపెట్టుకో, బోధ మాత్రం ఖచ్చితంగా చేయాలి. నేను ఎవరి కొరకో బోధ చేయకూడదు, దేవుడు నా భుజాల మీద పెట్టిన భారం అది, చచ్చే వరకు నేను చేస్తూనే ఉంటా చేస్తూనే ఉంటా చేస్తూనే ఉంటా. సెలవు.